శ్రవణ్ మాట్లాడుతున్నారు ఆ లైవ్ ఇప్పుడు చూద్దాం కొలిజియం దగ్గర తప్పుడు సమాచారాన్ని ప్లేస్ చేసి వారికి తప్పుడు రిపోర్ట్లు పంపించి కొలిజియం ఏ విధమైనటువంటి సహేతుకమైనటువంటి కారణాలు చూపించకుండా వారి మీద ఎటువంటి కరప్షన్ అలిగేషన్స్ లేకుండా ఈ ఇద్దరు న్యాయమూర్తుల నియామకాన్ని గౌరవ కొలిజియం రికమెండేషన్ చేసి ఆ రికమెండేషన్ ఇప్పుడు ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉంది మేము న్యాయవాదులుగా మేము గౌరవ సుప్రీం కోర్టును కోరుతున్నాం గౌరవ హైకోర్టును కోరుతున్నాం గౌరవ ప్రధాన న్యాయమూర్తిని కోరుతున్నాం గౌరవ సభ్యులందర్నీ కొలిజియం సభ్యులందర్నీ కోరుతున్నాం ఈ ఇద్దరు న్యాయమూర్తుల ట్రాన్స్‌ఫర్ కి ఏ విధమైనటువంటి మెటీరియల్ ప్లేస్ చేశారు ఏ విధంగా ట్రాన్స్‌ఫర్లు జరిగాయి అనే విషయంలో న్యాయవాదులుగా కొంత మాకు కూడా సమాచారం ఉండాలి అని ఇలాంటి న్యాయమూర్తులు ట్రాన్స్‌ఫర్ అవుట వల్ల మిడిల్ ఆఫ్ ది ఇయర్ లో ఈ ప్రభావం మిగతా న్యాయమూర్తుల మీద పడే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ న్యాయమూర్తుల ట్రాన్స్‌ఫర్ చేసిన విషయాన్ని కొంచెం కొలిజియం పునసమీక్షించవాల్సిందిగా మేము ఈ రోజు కోరాం అట్ ది సేమ్ టైం న్యాయశాఖ మంత్రిని కూడా ఈ రోజు వారి నివాసంలో కలిశాం న్యాయశాఖ మంత్రి గారికి కూడా ఈ నిర్ణయాన్ని పునసమీక్షించుకోవాలని ప్రభుత్వం తరపు నుంచి కూడా మాకు మద్దతు పలకాలని అడ్వకేట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ యొక్క మా నిర్ణయం మొత్తాన్ని లా మినిస్టర్ గారికి గౌరవ లా మినిస్టర్ గారికి తెలియజేశాం వారు చాలా సానుకూలంగా స్పందించారు ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ అడ్వకేట్స్ ప్రొటెస్ట్ ఏదైతే ఉందో దాని మీద తను కూడా ఒక సమాచారం ఉందని ఆ సమాచారం తెప్పించుకొని ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని మాకు హామీ ఇచ్చారు లా మినిస్టర్కి అడ్వకేట్ జాయింట్ యాక్షన్ కమిటీ తరపు నుంచి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ ట్రాన్స్ఫర్స్ విషయంలో కేవలం రాజకీయం చేయకుండా ఈ ట్రాన్స్ఫర్స్ని న్యాయ వ్యవస్థ యొక్క స్వయం ప్రతిపత్తి కోణంలో చూడమని మేము మీ అందరం అడ్వకేట్ జాయింట్ యాక్షన్ కమిటీ తరపు నుంచి మేము కోరుతున్నాం ఈ విధంగా న్యాయమూర్తులు ట్రాన్స్ఫర్ అయితే దాని ప్రభావం మిగతా ఇన్స్టిట్యూషన్ మీద పడుతుంది సమాజం మీద పడుతుంది బార్ అసోసియేషన్ మెంబర్స్ మీద పడుతుంది కాబట్టి ఖచ్చితంగా సమాజం కూడా ఇతర న్యాయమూర్తులు కూడా ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో పనిచేసే అవకాశం ఉండదు కాబట్టి ఖచ్చితంగా దీని మీద పునరాలోచన చేయమని మేము గౌరవ న్యాయశాఖ మంత్రిని కలిసాం వారు చాలా సానుకూలంగా స్పందించారు ఖచ్చితంగా ఈ విషయం మీద పునరాలోచించే విషయంలో ఎన్ని లీగల్ అవకాశాలు ఉన్నాయో ఎన్ని అవకాశాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మరి వారు ఆలోచించి ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా ఒక మంచి స్టెప్ తీసుకుంటామని చెప్పారు దానికి ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మినిస్టర్ గారికి రిప్రజెంటేషన్ ఒకటి సమర్పించడం జరిగింది ఆ రిప్రజెంటేషన్ కూడా ఆయన ఖచ్చితంగా పరిశీలిస్తానని చెప్పారు హైకోర్టులో అడ్వకేట్లు చేస్తున్నటువంటి ప్రొటెస్ట్ను కూడా వారు కూడా అడిగి తెలుసుకొని ఆ ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకున్నారు ఆ వీడియోలు కూడా తీసుకున్నారు ఆ పేపర్ కట్టింగ్స్ ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా పంపించమన్నారు ఖచ్చితంగా దీని మీద ఒక నివేదిక తీపి తీసుకున్న తర్వాత వారి అధికార గణం నుంచి దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటానైతే మాట ఇచ్చిన కారణంగా ఖచ్చితంగా ఈ ట్రాన్స్ఫర్స్ విషయంలో ఆనరబుల్ కొలిజియం పునరాలోచన చేస్తుందని దానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ మీద ఒక పునరాలోచన చేసే అవకాశం ఉందని అయితే మాత్రం మేము జాయింట్ యాక్షన్ కమిటీగా భావిస్తున్నాం ఇంకొక విషయం కూడా ఖచ్చితంగా ఈ అంశం మేము న్యాయశాఖ మంత్రి వారి దృష్టికి తీసుకొచ్చాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న న్యాయమూర్తులందరిలో కూడా ఒక న్యాయమూర్తి దళిత న్యాయమూర్తి రేపు రిటైర్ కాబోతున్నారు ఒక నెలలో మరి ఒకే ఒక్క న్యాయమూర్తి మేము 15% రిజర్వేషన్స్ కావాలి సమాన ప్రాతినిధ్యం కావాలి హైయర్ జుడిషియరీలో కూడా మరి దేశంలో ఉన్నట్టుగా హయ్యర్ జుడిషియరీలో కూడా ఈ రిజర్వేషన్ ఉండాలి మాకు సంబంధించి సమాన ప్రాతినిధ్యం ఉండాలని కోరుకున్న సందర్భంలో ఆ ఉన్న ఒక జడ్జిని కూడా ట్రాన్స్ఫర్ చేస్తే అది ఖచ్చితంగా కొంతమంది మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందండి ఇది ఒక డిసిప్లిన్ పాటించాల్సిన బాధ్యత ఉంటుంది సో పిక్ అండ్ చూజ్గా కాకుండా పారదర్శకంగా నియామకాలు జరగాల్సిన బాధ్యత ఉందని అయితే మాత్రం మేము కోరటం జరిగింది దానికి వారు కూడా ఖచ్చితంగా స్పందిస్తానన్నారు దాని మీద ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారనేది వారి న్యాయశాఖ మంత్రి వారికి వదిలేశాం ఖచ్చితంగా మా గ్రీవెన్సెస్ అయితే మాత్రం న్యాయశాఖ మంత్రి ముందుగా పెట్టాం తర్వాత వారు ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ మిగతా కార్యాచరణ రేపు ఆనరబుల్ హోమ్ మినిస్టర్ గారిని కూడా కలిసే అవకాశం ఉంది వీలైతే ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాను కూడా కలిసే అవకాశం ఉంది అలాగే ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను కూడా కలిసే అవకాశం ఉంది వారి అపాయింట్మెంట్ల కోసం చూస్తున్నాం బహుశా రేపు
దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా పోరాటం అయితే వివిధ దశల్లో కొనసాగుతుంది. ఒక న్యాయమూర్తుల్ని కేవలం ఆరోపణలు లేకుండా ఒక్క కరప్షన్ ఎలిగేషన్ లేకుండా ఈ విధంగా మిడిల్ ఆఫ్ ది ఇయర్ లో కొన్ని వేల మంది న్యాయవాదుల యొక్క మనోభావాల్ని గౌరవించకుండా అన్యాయంగా అక్రమంగా ట్రాన్స్ఫర్ చేయటం వల్ల వ్యవస్థ ఒక ఉనికిని కోల్పోయే అవకాశం ఉంది. రాజ్యాంగం ఒక ఉనికిని కోల్పోయే అవకాశం ఉంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ చేతుల్లో న్యాయ వ్యవస్థ నడవాల్సిన అవసరం ఉందా? కేవలం ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు కోర్టుకు పిలిపిస్తున్నారన్న కారణంగా వారు పెట్టినటువంటి రిపోర్ట్ల కారణంగానే ఈరోజు న్యాయమూర్తుల బదిలీ జరిగిందని మేమందరం కూడా నమ్ముతున్నాం. కాసి ఖచ్చితంగా వీటి మీద ఒక 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 చెక్ పెట్టే పరిస్థితి ఉండాలి. ఈ దేశాన్ని పరిపాలించడానికి మీకు శాసన వ్యవస్థలకు అధికారం ఇస్తే శాసనసభలో అధికారాలు చేయండి. కోర్టులను కూడా మీ చేతిలోకి తీసుకోవాలని చూసేటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి ఒక ఆలోచనకి ఫుల్ స్టాప్ పడకపోతే డాక్టర్ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగంలో 3వ ఎస్టేట్గా ఉన్నటువంటి జ్యుడిషియరీకి తీవ్ర విఘాతం కలగబోతుంది. జ్యుడిషియరీ ఇండిపెండెంట్ని కాపాడాలి అంటే, ప్రజల ప్రాథమిక హక్కులు కాపాడబడాలి అంటే, ప్రజలు స్వేచ్ఛగా సమానంగా ఈ రాజ్యాంగంలో నిలబడాలి అంటే ఇన్స్టిట్యూషన్ జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్ ఇస్ వెరీ మచ్ వెరీ వెరీ దే షుడ్ ప్లే పారామౌంట్ రోల్ ఇన్ ది ఇండియన్ జ్యుడిషియరీ. సో